జీపీఎస్ బిల్లులు ఒక రకంగా ఉంటాయి, ఆర్థిక శాఖ రిజాయిండర్లు మరొకటి, ఆంధ్రజ్యోతి కథనంపై రావత్ స్పందన, ఉద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం, జీపీఎస్ బిల్లు ఒక రకంగా ఉంటే ప్రభుత్వం మరో విధంగా చెప్తుంది, ఆంధ్రజ్యోతి కథనంలో ఒకరా రాస్తే జేఎండర్లు రిజాయిండర్లు మరో రకంగా పేర్కొంది, కంట్రిబ్యూషన్ నొక్కేసేందుకైన శీర్షికతో ఆదివారం ప్రచురితమైన కథనంపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ స్పందించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులో ఉన్న నిబంధన ఒక రకంగా ఉంటే రిజాయిండర్లు దాన్ని మరోలా ప్రచారం పేర్కొంటూ జీపీఎస్ ఉద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. జీపీఎస్ ఉద్యోగుల పెన్షన్ మొత్తం ఫండ్ మొత్తం 100% ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్రజ్యోతి కథనంలో ఉన్నట్టు రిజాయిండర్లు పేర్కొన్నారు. కానీ ఆ కథనంలో ఎక్కడా అలా రాయలేదు. 40% యాన్యుటీ స్కీముల్లో పెట్టుబడి పెట్టే సర్వీస్ ప్రొవైడర్కి మిగిలిన 60% ప్రభుత్వం తీసుకుంటుందని మాత్రమే రాశారు. ఇక జీపీఎస్ ఉద్యోగులు తమ పెన్షన్ ఫండ్ను పాక్షికంగా లేదా పూర్తిగా విత్డ్రా చేసుకోవచ్చని ఇందుకు కానీ షరతులు పెట్టలేదన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పూరిళ్ళు వద్ద టపాసులు కాల్చొద్దన్నందుకు మహిళపై వాలంటీర్ దాడి. వినాయక నిమజ్జనం సందర్భంగా తన పూరిళ్ళు వద్ద టపాసులు కాల్చొద్దని అడ్డుకున్నందుకు మహిళపై వాలంటీర్ రాయితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రి పాలైంది. బాపట్ల మండలం పినిబోయిన వారి పాలనలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ 29 గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు జరిగినటువంటి సందర్భంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఎందుకంటే వాలంటీర్లను ఇప్పుడు అర్జెంటుగా విలన్లుగా చూపించి తీరాలి, వాలంటీర్లను వద్దని జనం చేత్కరించుకోవాలి, ఆశయించుకోవాలి. ఇది గత కొన్ని రోజుల నుండి చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించకపోయేటప్పటికీ పత్రికల ద్వారా ఆ ప్రయత్నం కొనసాగిస్తూ వస్తున్నారు. ఇవి విద్యను పత్రికలు వచ్చిన వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్నాయి.